నమస్కారం. జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన శాస్త్రం. ఇప్పుడు నేను మీకు చెప్తుంది ఏంటంటే, సరైన జ్యోతిష్శాస్త్ర పండితుని ఎలా ఎంచుకోవాలి, జ్యోతిష్శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళగానే ఏం చేయాలంటే కాసేపు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి ఒక తెల్ల పేపర్ పైన ఇప్పుడు ఒక కుండలి వేద్దాం. ఇది 12 గళ్ళ కుండలి. ఇందులోపల ఇప్పుడు నేను గ్రహాలన్నీ వేస్తున్నా. ఎక్కడెక్కడ వేస్తున్నానో నాకు, ఇది 1, 2, 3 అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇది ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ వృశ్చిక రాశి లోపల కుజగ్రహాన్ని రాశాను, తరువాత చంద్రగ్రహాన్ని రాశాను, తర్వాత ఇక్కడ గురుగ్రహాన్ని రాశాను, ఇక్కడ రాహువు, ఇక్కడ కేతువు, కేతువు పక్కనే బుధుణ్ణి పెట్టా, తర్వాత ఇక్కడ రవిగ్రహాన్ని ఉంచాను, ఇక్కడ శనిగ్రహాన్ని ఉంచాను, ఇక్కడ శుక్రగ్రహాన్ని ఉంచాను. ఇది లెక్క. ఇప్పుడు ఈ వ్యక్తి పుట్టిన లగ్నం ఇది అని రాశాను. ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెప్పాలి, ఇది చూడగానే అయ్యగారు ఈయన పుట్టిన లగ్నము వృశ్చిక లగ్నం కదా, ఈయన పుట్టిన నక్షత్రం ఏదై ఉంటుంది, గెస్, ఒక నక్షత్రం తెలిసిపోవాలి. సరే, బేసిక్ ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పుడు లగ్నం ఉంది, ఏ లగ్నంలో పుట్టారో, వృశ్చిక లగ్నంలో పుట్టారు. అయ్యగారు ఈ పిల్లగాడు ఏ నెల పుట్టి ఉంటాడు లెక్క చెప్పండి అని అడగాలి. అంటే ఏ నెల ఏ తిథి కూడా తెలియాలి, ఏ తిథి రోజు పుట్టుంటాడు. గెస్ 100% చెప్పాల్సిన అవసరం లేదు, గెస్ అన్న వేయాలి. కనీసం గెస్ వేయాలంటే ఎట్లాగా, ఫస్ట్ టైం ఏంది, టైం తెలుసుకోవాలి. అంటే రవిగ్రహం ఇక్కడ ఉన్నాడు, రవి ఎక్కడున్నాడు, కన్యారాశిలో ఉన్నాడు. కన్యారాశిలో రవి ఎప్పుడు ఉంటాడు అని అంటే లెక్క వేసుకోవాలి. ఏప్రిల్ 14 తారీఖు లోపల మేషరాశిలోకి ఎంటర్ అవుతాడు. మే 14 వరకు మేషంలో ఉంటాడు. అంటే జూన్ 14, జూలై 14, ఆగస్టు 14, సెప్టెంబర్ 14 తర్వాత అక్టోబర్ 14 వరకు ఇక్కడ ఉంటాడు. అంటే సెప్టెంబర్ 14 తర్వాత పుట్టాడు ఈ వ్యక్తి, అక్టోబర్ 14 లోపల పుట్టాడు. ఓకే, ఇది మనకి తెలిసింది రవిగ్రహం బట్టి. అంటే ఈ పుట్టిన వ్యక్తి సెప్టెంబర్ 14 తర్వాత పుట్టాడు అన్న విషయం తెలిసింది. అంటే ఏ మంత్, సెప్టెంబర్ మంత్ అని తెలిసింది. గుడ్. ఇప్పుడు ఇతను పుట్టినటువంటి సమయం ఏంటి, సమయం కనుక చూస్తే కనుక రవి ఎక్కడైతే ఉంటాడో అది సూర్యుడు ఉదయించే లగ్నం అది. అంటే సూర్యోదయ కాలం అది. అంటే కన్యాలగ్నము ఆ రోజుల్లో ఈ పుట్టిన ఈ పిల్లవాడు పుట్టినప్పుడు కన్యాలగ్నంలో రవి ఉన్నాడు కాబట్టి రవి నుంచి 3వ స్థానం లోపల చంద్రుడు ఉన్నాడు. అంటే సూర్యోదయం అయిన తర్వాత కన్యారాశి వెళ్ళిపోయింది, సూర్యోదయం అయిపోయింది, తులారాశి ఉదయం అయింది, తర్వాత వృశ్చిక రాశి ఉదయమైంది. అంటే వృశ్చిక రాశి తూర్పున ఉదయించేటప్పుడు పుట్టాడు. అంటే సూర్యుడు ఎక్కడుండాలి, మధ్యలో ఉండాలి. సూర్యుడు మధ్యలో ఎప్పుడు ఉంటాడు అంటే 11 గంటలకు సుమారులో ఉంటాడు. అంటే సూర్యోదయము 5:30 అనుకుందాం, 6:00 అనుకుందాం. అంటే సూర్యుడు ఉదయించే సమయం 6 గంటలకు అనుకుందాం. అంటే ఒక్కొక్క లగ్నం 2 గంటలు ఉంటుంది. 2 గంటలు వెళ్ళిపోయి అంటే 8 గంటలకి కన్యాలగ్నం అయిపోయింది, 8 నుంచి 10 గంటలకి తులాలగ్నం అయిపోయింది, తర్వాత 10 నుంచి 12 గంటల వరకు ఏముంటుంది, వృశ్చిక లగ్నం ఉంటుంది. అంటే సుమారు 10 నుంచి 12 గంటల మధ్యన ఈ యొక్క పిల్లగాడి జన్మం అయ్యింది. సరే, మరి ఇప్పుడు తిథి ఏమై ఉంటుంది, ఏ తిథిలో పుట్టాడు అని లెక్క వేయాలి. సూర్యుడు ప్రతి చంద్రగ్రహము సూర్యగ్రహం నుంచి ప్రతిరోజు 12 డిగ్రీల దూరం వెళ్తుంది. ఆ 12 డిగ్రీల దూరంలో ఒక లెక్క చూస్తే కనుక ఒక్కొక్క రాశి అంటే 3 రోజులకు ఒక్కొక్క రాశి కంప్లీట్ చేసుకుంటూ ఆయన బయటకు వస్తాడనమాట. 3 5 15
ఆల్మోస్ట్ రెండున్నర రోజులకి ఒక రాశి వెళ్తాడనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ రవిగ్రహం నుంచి ఇక్కడ ఒక రెండున్నర రోజులు, ఇక్కడ ఒక రెండున్నర రోజులు తీసేద్దాం, అంటే 5 రోజులు అయిపోయింది. అంటే ఇక్కడ 6, 7, 7.5 రోజుల మధ్యన పుట్టాలి. కాబట్టి అయితే తిథి షష్ఠి అన్న అయి ఉండాలి, సప్తమి అన్న అయి ఉండాలి, అష్టమి అన్న సప్తమి, షష్ఠమి షష్ఠి లేకపోతే సప్తమి అయి ఉండాలి. మేబీ అష్టమి కూడా ఉండొచ్చు, కానీ అష్టమి ఉండదు. అష్టమి ఉండాలంటే ఇక్కడ ఉండాలి. సరే, కొంచెం నక్షత్ర పాదాలు వేరియేషన్ అయితే తెలుస్తుంది. సో షష్ఠి లేదా సప్తమి అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ పిల్లవాడు పుట్టినది మనకి మంత్ తెలిసింది, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ డేట్ తెలిసింది, అప్రాక్సిమేట్లీ టైం తెలిసింది. కనీసం అప్రాక్సిమేట్లీ ఇవి అయినా సరే చెప్పాలి. ఇవి కూడా చెప్పకపోతే అతడు పండితుడు కాదు, మిమ్మల్ని బ్లఫ్ చేయడానికి బోర్డు పెట్టుకున్నాడు అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు రవిగ్రహం గురించి తెలుసుకున్నాం, చంద్రగ్రహం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పిల్లవాడి ఏజ్ ఎంత ఉండొచ్చు, అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు? కరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, అప్రాక్సిమేట్లీ చెప్పాలి. చెప్పాలి అంటే ప్రస్తుతము గ్రహకుండల్లో కనుక చూస్తే కనుక గురుగ్రహం ఎక్కడున్నాడు, మొన్ననే సింహరాశిలో దాటి కన్యారాశి, సింహస్థ మనకి పుష్కరాలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు కన్యారాశి లోపల గురువు ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడున్నాడు, 11వ దాంట్లో గురున్నాడు. గురువు ప్రతి ఒక్క రాశిలో 1 సంవత్సరం మాత్రమే ఉంటాడు. అంటే ఈ పుట్టినప్పటి నుంచి లెక్క వేస్తే కనుక 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఐదర్ 8 సంవత్సరాలన్నా కావాలి. మీరు అప్పుడు అడగచ్చు, మీ పిల్లవాడు పెద్దవాడా చిన్నవాడా అని అడిగితే పెద్దవాడండి అని అన్నారే అనుకో, 8కి ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్, 12 ప్లస్ మళ్ళీ 8 వేసుకుంటే ఎంత, 12 అంటే 2 కలిపితే ఇదయ్యింది 27, ఐదర్ 27 అని అయి ఉండాలి. లేదండి మా పిల్లవాడు చాలా పెద్దవాడు అని అంటే గురుగ్రహాన్ని పక్కన పెట్టాలి, శనిగ్రహం లెక్క చూసుకోవాలి. శనిగ్రహము 30 సంవత్సరాలకు ఒక రౌండ్ తిరుగుతాడు. సో 30, ఇప్పుడు శనిగ్రహం ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు శనిగ్రహం ఇప్పుడు. అంటే ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ కనుక చూస్తే కనుక 30 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయాయి. తర్వాత ఇక్కడ 2.5 సంవత్సరాలు, ఇక్కడ 65 ఏళ్ళు, ఇక్కడికి వచ్చేసరికి 66 ఏళ్ళు. వాస్తవంగా ఇప్పుడు 66 ఏళ్ళన్నీ ఉండాలి. 66 ఏళ్ళు కరెక్టేనా అని చూడాలంటే మళ్ళీ ఇక్కడ గురు దగ్గర రావాలి. తర్వాత ఏమైంది, 12, 24, 24 10 రౌండ్లు వేసుకుందాం, 5 రౌండ్లు వేసుకుందాం, అంటే ఎంత, 60 ఏళ్ళు అయ్యాయి. 60 ఏళ్ళు అయిన తర్వాత కనుక లెక్క కడితే కనుక ఏమైంది, 1, 2, 3, 4, 5, 6, 7 7వ ఇంటికి వచ్చేసాడు. సో 67 ఏళ్ళు అయి ఉండాలి ఎవరికి, ఈ వ్యక్తికి 67 ఏళ్ళైనా ఉండవచ్చు, లేదంటే 37 ఏళ్ళైనా ఉండవచ్చు. సో ఇప్పుడు అడగాలి, ఇతను పెద్దవాయన అంటే నా, ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి, ఈ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ 17వ తారీఖు సెప్టెంబర్ 1950. 1950 నుంచి ఇప్పుడు లెక్క కొద్దాం. ఇప్పుడు ఏంది, 2017వ సంవత్సరం, అంటే ఎన్ని సంవత్సరాలు అయినాయి, 67 సంవత్సరాలైనాయి. ఇక్కడ లెక్క వేసుకున్నామా, 67 సంవత్సరాలు అయ్యాయి. కాబట్టి 67 సంవత్సరాలు అయ్యింది ఎవరు, ఇది శ్రీ నరేంద్ర మోడీ గారు హోరోస్కోప్ ఇది. కాబట్టి ఈ విధంగా మీరు వెళ్ళి వెళ్ళగానే జాతకం చేతిలో పెడితే వేస్ట్. కనీసం ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ చేయాలి. అయ్యగారు ఏమనుకోవద్దు, మీరు నిజంగా కనుక జ్యోతిషాస్త్ర పండితులు అయితే కనుక ఈయన ఏ తిథిలో పుట్టాడు కనీసం చెప్పండి, ఏ టైంలో పుట్టాడు కనీసం గెస్ అన్న వేయండి అని అడగండి. మీరు ఇలా సరిగ్గా చూస్ చేసుకోవాలి. క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్ని పట్టుకుంటేనే మీకు చక్కని రిజల్ట్స్ వస్తాయి. నోటికొచ్చింది వాగే వాళ్ళ దగ్గరికి వెళితే మీ డబ్బులు ఖాళీ, మీకు ఇంకా సైకలాజికల్గా కూడా మీరు ఇబ్బంది పెడతారు. కాబట్టి సరైన జ్యోతిషాస్త్ర పండితుడిని ఎంచుకోండి. ద వైజ్ ఆస్ట్రాలజర్ గివ్ ద వైజ్ వే. ఓకే, శ్రీమాత్రేణమా సర్వేజన సుఖినో భవంతు.